హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, మొన్న నేషనల్ అవార్డ్స్ ప్రకటించారు కదా సార్, అందులో మన టాలీవుడ్ చిత్రం కార్తికేయ 2 బెస్ట్ తెలుగు రీజనల్ ఫిలింగా ఎన్నికైంది సార్. అయితే ఇప్పుడు దీనిపైన అందరు కూడా హర్షం వ్యక్తం చేస్తూనే ఇంకో క్వశ్చన్ కూడా రైజ్ చేస్తున్నారు సార్. ఒకే ఒక అవార్డు ఇవ్వడం ఏంటి, టాలీవుడ్ ఇండస్ట్రీకి అన్యాయం ఏమన్నా జరిగిందా? ఎందుకంటే వాళ్ళ ప్రపంచ దేశాలన్నీ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా అందరూ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీని చూస్తున్నారు. మరి అటువంటి టైంలో కేవలం ఒకే ఒక సినిమా ఈ జ్యూరీకి కనిపించిందా? ఏదైతే సెలెక్టర్స్ ఉన్నారో వాళ్ళకి ఇది ఒకటే సినిమా కనిపించిందా? మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు గుర్తించలేదు, ఏదైనా వివక్ష జరిగిందా అని చెప్పేసి మాట్లాడుకోవడం అయితే చూస్తున్నాం సార్. మీరేం చెప్తారు సార్ దీని గురించి? మనది కడుపు నిండిన బేరం అండి. ఆరంభ శౌరత్వం, బాగా ఒళ్ళు మండితే లేస్తాం, మండి ఒళ్ళు కాలిపోయినంత వరకు మనం లేము. చాలా ఒక బద్ధకంతో కూడుకున్నటువంటి ఎలర్ట్నెస్ లేదు. ఎప్పుడైనా సరే గట్టిగా కడుపు వరకు కడుపు కాలితే పరిగెడతాం, కానీ అసలు ముందే పరిగెత్తి లైన్లో ఉండం. అది మొదటి నుంచి అలాగే ఉంది. చూసారా మరి మలయాళ చిత్రం వాళ్ళు 5 రోజుల్లో 7 రోజుల్లో సినిమాలు తీసేవారు మనల్ని మించిపోయారు. ఈరోజు కార్పొరేట్ ఫిల్మ్స్ చేస్తున్నారు వాళ్ళు. మాకు ఆల్మోస్ట్ ఆల్ నేషనల్ అవార్డు మొత్తం ఏ దేశ ఏ రాష్ట్రాలకు వచ్చాయని ఆలోచించినట్టయితే మెజారిటీ పార్టు మలయాళానికి వచ్చి ఉంటాయి. ఎందుకంటే అది వాళ్ళు సినిమాకి కథ ప్రధానం, భారీ బడ్జెట్లు ఉండవు. వీరు ముమ్మటి వీళ్ళందరూ వచ్చిన తర్వాత బడ్జెట్లు కానివ్వండి, అంతకుముందు ప్రేమన జరిగి ఉండేవాడు మనకి నాగేశ్వరరావు రామారావు లాగా. అక్కడ కర్ణాటకలో ఏమో రాజకుమారు, ఇక్కడ ప్రేమ నజీర్ ఉండేవారు అన్నమాట. వాళ్ళు చాలా ఇండస్ట్రీని పెరగడానికి అవకాశం కల్పించారు బాబు. ప్రేమ నజీర్ ఏంటంటే ఎంత ఒక్క హీరోయిన్తోనే 300 సినిమాల్లో చేశాడు, షీలా అనే సినిమా ఆ హీరోయిన్తో. అంటే ఒక ప్రొడ్యూసరు ఉన్నాడంటే ప్రేమ నజీర్తో సినిమాలు చేస్తూనే పోతాడు. ఆయన రిటైర్ అయ్యే నాటికి ఒకవేళ మహా వచ్చినట్టయితే 1 లక్ష 2 లక్షలు 3 లక్షల రూపాయలు రెమ్యునరేషన్ రావచ్చు, కానీ ఇలాగా 1 లక్ష 1 కోటి పెంచేయలేదు కదా. వాళ్ళు త్యాగం చేస్తూ ఇండస్ట్రీని పెంచారు. అలాగే అక్కడ ఉన్నటువంటి మలయాళం టెక్నీషియన్స్కి మన మలయాళం భాష సినిమాలు అంటే ఇంత కినుక ఇంత చిన్న చూప అని అక్కడి నుంచి మొదలుపెట్టారు. మలయాళంలో అరవింద్ స్వామి ఎంత కొంతమంది ఉన్నారంటే వీళ్ళందరూ సినిమా తీశారంటే అవార్డు వచ్చేయాలి. అంటే వాళ్ళు సినిమా కథ అనుకున్నప్పుడే ప్రపంచ సినిమాలు చూసేవారు, భారతదేశంలో అన్ని భాషల్లో సినిమాలు చూసేవారు. అందులో ఏ సినిమాని డిఫరెంట్ తీస్తే వాళ్ళకి ఎక్కుతుంది. అంత సర్వే చేసేవాళ్ళు. ఇప్పుడు నలుగురు చెప్పింది మనం చెప్పుకుంటే మనది ఎవరు చూస్తారు, మనది ఎవరు వింటారు, అది ఎప్పుడు కావాలి కదా. కాంపిటీటివ్ తత్వం వాళ్ళు ఉంది. ఇప్పుడు ఎవరికి వారే గొప్పవాళ్ళు అనుకోవడం కాకుండా ప్రస్తుతం ట్రెండ్ ఏది నడుస్తుందో చూసుకొని దాని దేవుడికి వెళ్ళరు. సినిమా తీసి భారీ బడ్జెట్లు కాకుండా కథాబలంతో ఆర్టిస్టులు పిండుకొని కావలసినటువంటి మసాలాలన్నీ దట్టించి అది కావలసిన ప్రమోషన్లు చేసుకొని ఏ విధంగా అది కూడా తెలివితేటలుగా ప్రమోషను. అంటే రాజమౌళి ఈ సినిమాకి ఎవడైనా 1 రూపాయి ఖర్చు పెడతాడా? ఎగబడి వెళ్ళి తీసుకుంటారు. ఆ ట్రెండ్ క్రియేట్ చేశాడు. ఆ ట్రెండ్ ముందు అంతకుముందే క్రియేట్ అయింది మలయాళంలో. ఏదో ఒక చిన్న జిమ్మికి చేస్తాడు, వీళ్ళు ఎగబడతారు, సినిమా ప్రమోషన్ అయిపోతుంది. సినిమా ప్రమోషన్ సినిమా మాత్రమే కాకుండా సినిమాలో ఏది హైలైటో అది జ్యూరీ మెంబర్స్ దృష్టిలో ఉంటుంది. బా ఏమైనా కొట్టాడు బ్రహ్మాండంగా ఉంది అని అనుకుంటారన్నమాట. ఆ విధంగా వాళ్ళు కృషి చేసుకుంటూ ఇప్పటి వరకు వాళ్ళ పేరుని నిలబెట్టుకుంటున్నారు. కానీ ఎవరు అడిగిన వాళ్ళు ఎవరిని అడుగుతారు మీరు? మా ఇష్టం అయ్యే మేము ఎలాగే సినిమా తీస్తామని దిల్లాద్ అంటాడు. మీరు కాదంటారా? అశ్విని దత్ అంటాడు, మాకు ఇంత నష్టపోయింది, ఇంకా రావాల్సిన చాలా ఉంది, నా నష్టాన్ని భర్తీ చేసుకోవాలా, ఇలాగా అవార్డు సినిమా తీయమంటావా అంటారు. దాసరి నారాయణరావు లాంటి మా గురుగారు ప్రముఖులు సినిమా తీశారు. ఆ అవార్డు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే 8 అవార్డులు బ్యాంక్ సందేశానికి ఇచ్చారు, నేను పనిచేశాను, ఇచ్చారు.
ఇంకొక అవార్డు ఇవ్వచ్చు దాసరి నారాయణరావు గారికి, మరి ఎందుకు రాలేదు? 8 శాఖలు నీకు అద్భుతంగా కనిపించి అవార్డు స్థాయిలో ఉన్నాయంటే వీటిని ఆవిష్కరించింది దాసరి నారాయణరావు గారు కదా, దానికి ఎందుకు ఇవ్వలేదు? ఇలా కొంతమంది డిసప్పాయింట్ అయిపోవడం, ఆ తర్వాత విశ్వనాథ్ గారి సినిమాలు ఆగిపోవడం, బాపు గారి సినిమాలు ఆగిపోవడం, వాళ్ళు డైరెక్టర్స్ అంటే వీళ్ళే అనుకున్నారు, అప్పుడైతే అవార్డు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ ఊహాగానంలో ఏమి లేదు. కానీ పుష్ప సినిమాకి చాలా నెట్వర్క్ జరిగింది, అలాగే ఆర్ఆర్ సినిమాకి కూడా చాలా గ్రౌండ్ వర్క్ జరిగింది. అలా జరుపుకోవాలి, ఒకసారే కాదు, ఏ సినిమా అయినా సరే మీకు బాగుంది అనుకునేసరికి గ్రౌండ్ వర్క్ జరగాలి. ఈ మధ్యకాలంలో నేను చాలా బాధపడింది ఏంటంటే, నాకు చిరంజీవి గారికి సంబంధాలు లేవు, ఏదో 2-3 ఫంక్షన్లో పక్క పక్కన కూర్చోవడం జరిగింది. అది నేను అంతగా గుర్తుంటాను అనుకో, నేను ఆయన ఇండస్ట్రీకి వచ్చే ముందు ఏదో కనిపిస్తుండేవాడు. ఇక్కడ ఏమిటంటే, సైరా నరసింహారెడ్డి అనే సినిమాకి ఆస్కార్ రాకపోవడం, కనీసం జాతీయ అవార్డు రాకపోవడం మన తాలూకు చేతగాని తనానికి నిదర్శనం. నాకు చిరంజీవి సినిమాల్లో కొన్ని సినిమాలు ఇప్పటికీ కూడా బయట చెప్పాలి. 1 చంటబ్బాయి సినిమా, దానికి ఖచ్చితంగా ఆస్కార్ కానీ లేకపోతే జాతీయ అవార్డు కానీ రావాలి. ఆస్కార్ ఎందుకంటే ఇంగ్లీషు సినిమాలతో సిమిలర్గా ఉంది కనుక ఆస్కార్ అంటున్నాను. లేకపోతే చిరంజీవి గారికి అతి కష్టమైన క్లిష్టమైన నటన మాత్రం చేసింది చంటబ్బాయి. అది పబ్లిక్గా చెప్తున్నాడు, కాస్త వీడియో పెంచుకోండి, ఇంకొక వీడియో వేసుకోండి. 2 సినిమా ఏంటంటే ఆపద్ బాంధవుడు. అందులో ఎంత బాగా చేశాడంటే, అందులో ఆయన సజీవంగా నటించాడు. చాలా అంటే బోళాశంకరుడు అనే సినిమా టైటిల్ బోళాశంకర్ అని దాన్ని పెడితే సరిపోతుంది అన్నమాట. ఆ సినిమాలో చిరంజీవి చేసిన క్యారెక్టర్, చిరంజీవి క్యారెక్టర్ బోళాశంకర్ అన్నమాట. చాలా అద్భుతంగా చేశాడు. ముఖ్యంగా ఆ పిచ్చివాడిగా ఆ అమ్మాయిని రక్షించుకోవడంలో చేసినటువంటి పెర్ఫార్మెన్స్, తర్వాత ఏమో ఆయన కోడేసిన డబ్బులు పశువుల మొత్తం అందులో పశువులను అన్నీ అమ్మేసి పాడియావులు అమ్మేస్తాడు, ఆ గురువు గారి తాలూకు ఆ పుస్తకం కవి కావ్యాన్ని నచ్చి వేయించడం కోసం చాలా అంటే నాకు చాలాసార్లు ఏడ్చేశాను. నేను ఏ సినిమానా సరే పరిశీలనాత్మకంగా చూస్తాను, కానీ ఆ సినిమా చూసి ఏడ్చేసాము. వాళ్ళ ఆ సంవత్సరం అవార్డు రాకపోతే నాకు ఎందుకు ఈ అవార్డు మూసేసుకోండి అని చెప్దా అనిపించింది అన్నమాట. ఇప్పుడు ఎవరైనా కష్టపడి చేసినప్పుడు అవార్డు రావాలి. అరే చంటబ్బా మిస్ అయిపోయాడు, ఆత్మబంధు కూడా అంత పెర్ఫార్మెన్స్. అంతవరకు చిరంజీవి అంటే చంటబ్బాయి ఖైదీ చూసినంతవరకు చిరంజీవి గారిని పెద్ద ఏదో డ్యాన్సులు ఫైట్లు అనుకున్నారు. ఆల్మోస్ట్ తాను ఖైదీ చూసి ఒక ట్రెండింగ్ స్టారు, ఇంగ్లీష్ స్టార్ లాగా ఉన్నాడు అనుకున్నారు. అండ్ ఫిజిక్ అంతా కూడా అలాగే ఉంది. ఇంగ్లీష్లో ఇంగ్లీష్ స్టార్స్కి లేనటువంటి గొప్పతనం కూడా చిరంజీవికి ఉంది. కానీ ఆత్మబంధు చంటబ్బాయి ఆత్మబంధువు మాత్రం ఆ అవార్డులు ఇవ్వకపోవడం సిగ్గు చేయటం సింపులే. సైరా నరసింహారెడ్డి అండి, ఆయన ప్రాణాలు పెట్టి యాక్ట్ చేశాడు, దానికి అవార్డు రాకపోవడం, అవార్డు నూచుకుపోవడం, ఇంకా ఈ అవార్డుల తాలూకు అసలు క్రిమినల్ వేస్ట్ అనుకుంటానమాట. అటువంటి సినిమాలు రానప్పుడు చెప్పేది ఏంటంటే, అటువంటి సినిమాలు రానప్పుడు తెలుగు ఇండస్ట్రీలో పెద్దలందరూ ఎక్కడున్నారు?